Dear students, good evening, all of you. Welcome to my lecture 5. In lecture lo mirem telusukuntarante MySQL use chesi multiple tables nunchi select command dwara data ni ela retrieve chestaro telusukuntaru. Daniki nenu MySQL environment loki login kabadutunnanu password ichi. Then ee environment lo nenu em chestunnanante man already ABNPRR అనే డేటాబేస్ ని మనం క్రియేట్ చేసుకున్నాము కాబట్టి ABNPRR అనే డేటాబేస్ ని యూస్ చేసి నేను ఈ టాస్క్ ని పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను ABNPRR లో టేబుల్స్ ఏమున్నాయో చూద్దాం అనుకుంటున్నా ఎట్ ప్రెజెంట్ ABNPRR లో ఎటువంటి టేబుల్స్ లేవు ఎంప్టీ సెట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టు టేబుల్స్ ని క్రియేట్ చేస్తున్నాను ఇలా టు టేబుల్స్ నుంచి డేటాని రిట్రైవ్ చేయాలి అన్నట్లయితే గనుక టు టేబుల్స్ లోను కామన్ గా ఒక కాలమ్ కామన్ గా ఉండాలి కాబట్టి ఒక కాలమ్ ని కామన్ గా తీసుకోవాలి ఆ కాలమ్ కామన్ గా ఉండే కాలమ్ పేరెంట్ టేబుల్ లో ప్రైమరీ కీ ఫీల్డ్ గా ఉండాలి అదే కాలమ్ చైల్డ్ టేబుల్ లో ఫారెన్ కీ ఫీల్డ్ గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను టు టేబుల్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ABNPRR అనే డేటాబేస్ లో ఆ టు టేబుల్స్ ఏంటన్నట్లయితే స్టూడెంట్ అనే టేబుల్ మార్క్స్ అనే టేబుల్ ఎట్ ఫస్ట్ నేను పేరెంట్ టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి క్రియేట్ టేబుల్ స్టూడెంట్ स्टूडेंट लो थ्री कॉलम्स ని తీసుకుందాం అనుకుంటున్నాను SRNO అలానే S నేమ్ అలానే S గ్రూప్ SRNO ని ప్రైమరీ కీ ఫీల్డ్ గా కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నా అలానే S నేమ్ ని S గ్రూప్ ని నాట్ నల్ అనే కాన్స్టెంట్ ద్వారా డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నా ఇలా నేను పేరెంట్ టేబుల్ ని ఏం చేస్తున్నాను క్రియేట్ చేస్తున్నాను ఆఫ్టర్ దట్ పేరెంట్ టేబుల్ తర్వాత నేను చైల్డ్ టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను చైల్డ్ టేబుల్ కి నేమ్ ఏంటిస్తున్నాను అంటే మార్క్స్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను ఈ చైల్డ్ టేబుల్ కూడా సేమ్ మనం పేరెంట్ టేబుల్ లో కామన్ ఫీల్డ్ అక్కడ SRNO ని కామన్ ఫీల్డ్ గా తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి పేరెంట్ టేబుల్ లో ఏ డేటా టైప్ అయితే ఇచ్చానో మార్క్స్ అనే చైల్డ్ టేబుల్ లో కూడా సేమ్ అదే డేటా టైప్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దెన్ దీన్ని ఇక్కడ రిఫరెన్సెస్ అనే కీవర్డ్ యూస్ చేసి ఈ SRNO ని చైల్డ్ టేబుల్లో ఉన్న SRNO ని పేరెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీగా తీసుకోబడిన SRNO తో ఏం చేస్తున్నాను రిఫరెన్సెస్ చేస్తున్నాను ఓకే దెన్ అడిషనల్ గా మరొక ఫీల్డ్ కూడా తీసుకుంటున్నాను T మార్క్స్ అని చెప్పి దాన్ని నాట్ నల్ లో తీసుకోవడం జరిగింది దెన్ ఇలా టు టేబుల్స్ ఏం కబడ్డాయి మీకు క్రియేట్ కబడ్డాయి డిస్క్రైబ్ కమాండ్ యూస్ చేస్తున్నాను డిస్క్రైబ్ స్టూడెంట్ అన్నట్టయితే ఈ పేరెంట్ టేబుల్ కి సంబంధించిన మెటాడేటాని డిస్ప్లే చేస్తుంది అలాగే డిస్క్రైబ్ మార్క్స్ అన్నట్టయితే చైల్డ్ టేబుల్ కి సంబంధించిన చైల్డ్ టేబుల్ కి సంబంధించిన మీకు మెటాడేటా ని ఏం చేస్తుందండి డిస్ప్లే చేస్తుంది ఓకే నౌ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పేరెంట్ టేబుల్ లోకి రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేసి ఒకేసారి మల్టిపుల్ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా దెన్ స్టూడెంట్ అని చెప్పి SRNO త్రీ కాలమ్స్ తీసుకోబడ్డాయి దాంట్లో గ్రూప్ అలానే వాల్యూస్ 1 BSc MPC then comma petti malli 101 BSc MPCS alane 201 BSc MSCS alane 701 BSc MCCS రైట్ మీకు 4 రోస్ ఏం కబడ్డాయి ఇన్సర్ట్ కబడ్డాయి ఆ 4 రోస్ ని మీకు డిస్ప్లే చేయడానికి సెలెక్ట్ ఆస్టరిక్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నాను నౌ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చైల్డ్ టేబుల్ లోకి రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను మళ్ళీ అగైన్ ఇన్సర్ట్ కమాండ్ ఇస్తున్నాను ఇన్సర్ట్ ఇంటూ మార్క్స్ అందులో SRNO T మార్క్స్
then values 1900, 101, 950. Two not one, 900. 701, 950. ఇలా మార్క్స్ అనే టేబుల్లోకి కూడా రికార్డ్స్ ని మల్టిపుల్ రికార్డ్స్ ని ఒకేసారి ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి ఆ మార్క్స్ అనే టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని కూడా మీకు అక్కడ ఏం చేశాను, డిస్ప్లే చేశాను. ఇప్పుడు టూ రికార్డ్స్ నుంచి డేటాని రిట్రైవ్ చేయడానికి మనము ఎలా సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేస్తాము అన్నట్టయితే కనుక మనము ఒక కండిషన్ ద్వారా ఆ డేటాని ఏం చేయొచ్చు, రిట్రైవ్ చేయొచ్చు. ఎలాగంటే సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ కామా మార్క్స్ వేర్ స్టూడెంట్ డాట్ ఎస్ఆర్ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ డాట్ ఎస్ఆర్ఎన్ఓ. ఇక్కడ మనం ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈక్వి జాయిన్ అని చెప్పి కాల్ చేస్తాం. ఎస్, ఇక్కడ మీకు టూ టేబుల్స్ ఏం కాబట్టే, టూ టేబుల్స్లో ఉన్న డేటా ఏం కాబడింది, రిట్రైవ్ కాబడింది. అలానే మనము అరేకల్లో లానే న్యాచురల్ జాయిన్ అనే కీవర్డ్ని కూడా ఆ టూ టేబుల్స్కి బిట్వీన్గా యూజ్ చేసినట్టయితే న్యాచురల్ జాయిన్ అని చెప్పి ఇచ్చాను, మార్క్స్ అన్నాను. ఎటువంటి కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దెన్ అప్పుడు కూడా టూ టేబుల్స్ మీకు ఏం కాబడ్డాయి, రిట్రైవ్ కాబడ్డాయి. అలానే మరొక మెథడ్ ద్వారా కూడా మనం ఏం చెయ్యొచ్చు, టూ టేబుల్స్ని లోన డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ మధ్యలో జాయిన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ యూజింగ్ అనే క్లాస్ యూజ్ చేసి సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ జాయిన్ అనే కీవర్డ్ ఇచ్చాను. తర్వాత చైల్డ్ టేబుల్ నేమ్ మార్క్స్ అని ఇచ్చాను. యూజింగ్ అనే కీవర్డ్ అక్కడ యూజింగ్ దగ్గర కామన్ కాలమ్ నేమ్ ఇచ్చాను, యూజింగ్ ఎస్ఆర్ఎన్ఓ అన్నాను. ఇప్పుడు కూడా టూ టేబుల్స్ మీకు ఏం కాబడ్డాయండి, జాయిన్ కాబడ్డాయి. ఇలా మనం ఏం చెయ్యొచ్చు, మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని ఏం చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు. అలా రిట్రైవ్ చేసుకోవాలి అన్నట్టయితే కనుక అట్ ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ పేరెంట్ టేబుల్ని క్రియేట్ చేయాలి. అలాగే పేరెంట్ టేబుల్లో మనము ఏ కాలమ్స్ అయితే తీసుకున్నామో ఆ కాలమ్స్లో సేమ్ చైల్డ్ టేబుల్లో కూడా ఆ కాలమ్స్లో ఒక కాలమ్ని కామన్గా కన్సిడర్ చేసి పేరెంట్ టేబుల్లోని ఆ కామన్ ఫీల్డ్ అనేది ప్రైమరీ కీ ఫీల్డ్గా వర్క్ చేస్తున్నట్టయితే చైల్డ్ టేబుల్లో ఆ కామన్ ఫీల్డ్ అనేది ఫారెన్ కీ ఫీల్డ్గా వర్క్ చేస్తుంది. దెన్ ఆ టూ టేబుల్స్లోకి ఏం చేయడం జరిగింది, రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ టూ టేబుల్స్లో ఉన్న డేటాని రిట్రైవ్ చేయడానికి నేను త్రీ మెథడ్స్ ద్వారా ఆ డేటాని ఏం చేశాను, రిట్రైవ్ చేశాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్వి జాయిన్ అనే మెథడ్ ద్వారా ఆ టూ టేబుల్స్లో ఉన్న డేటాని ఏం చేయడం జరిగింది, రిట్రైవ్ చేయడం జరిగింది. తర్వాత న్యాచురల్ జాయిన్ యూజ్ చేసి ఆ టూ టేబుల్స్లో ఉన్న డేటాని ఏం చేయడం జరిగింది, రిట్రైవ్ చేయడం జరిగింది. అలానే తర్వాత జాయిన్ యూజింగ్ అనే క్లాస్ యూజ్ చేసి ఆ టూ టేబుల్స్లో ఉన్న డేటాని ఏం చేయడం జరిగిందండి, రిట్రైవ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను ఆస్ట్రిక్ ఇచ్చాను కాబట్టి అక్కడ స్టూడెంట్ టేబుల్ నేమ్ ఇచ్చాను, మార్క్స్ టేబుల్ నేమ్ ఇచ్చాను. అందుకనే మీకు ఏం కాబడింది, ఇది ఈ ఎస్ఆర్ఎన్ఓ అనేదేమో స్టూడెంట్కి సంబంధించిన ఎస్ఆర్ఎన్ఓ, ఈ ఎస్ఆర్ఎన్ఓ అనేది మార్క్స్కి సంబంధించిన ఎస్ఆర్ఎన్ఓ. మీకు ఏం కాబడ్డాయి, టూ టైమ్స్ ఎస్ఆర్ఎన్ఓ ఏం కాబడింది, రిట్రైవ్ కాబడింది. అలా కాకుండా ఓన్లీ వన్స్ నాకు అది రావాలి అన్నట్టయితే కనుక ఎలాగిస్తాను, సెలెక్ట్ అంటాను. సెలెక్ట్ అని చెప్పి ఓన్లీ వన్స్ ఎస్ఆర్ఎన్ఓ రావాలి అన్నట్టయితే కనుక నేను అక్కడ కాలమ్ నేమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ నేమ్ అంటాను, ఎస్ గ్రూప్ అంటాను, అలానే టీ మార్క్స్ అంటాను. ఫ్రమ్ టేబుల్ నేమ్స్ ఇస్తాను, స్టూడెంట్ కామా మార్క్స్ అంటాను. తర్వాత వేర్ స్టూడెంట్ డాట్ ఎస్ఆర్ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ డాట్ ఎస్ఆర్ఎన్ఓ. దెన్ ఒక్కసారే మీకు ఏం కాబడుతుంది, ఎస్ఆర్ఎన్ఓ అనేది రిట్రైవ్ కాబడుతుంది. ఇందాక ఆస్ట్రిక్ ఇవ్వడం వలన అదేం చేస్తుంది, టేబుల్ వన్కి సంబంధించిన ఆల్ కాలమ్స్ని కన్సిడర్ చేస్తుంది. అలాగే టేబుల్ టూకి సంబంధించిన ఆల్ కాలమ్స్, టూ కాలమ్స్ని అదేం చేస్తుంది, రిట్రైవ్ చేస్తుంది. అలా కాకుండా ఎస్ఆర్ఎన్ఓ ఓన్లీ వన్స్ రావాలి అన్నట్టయితే కనుక మనం ఈ విధంగా ఏం చేయడం జరుగుతుంది, ఈక్వి జాయిన్ని ఈ విధంగా కాలమ్ నేమ్స్తో మనం ఏం చేయాలి, స్పెసిఫై చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెలెక్టింగ్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. థ్యాంక్ యూ.